ప్రయత్నపూర్వకంగా పీఠాధిపత్యంలో తన నియమ పాలన చెయ్యడం కోసం పరమాచార్యుల వారు అంత శ్రమించారు. ధర్మానికి సంబంధించి, దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి వార్తాపత్రికలు. తను గట్టిగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచార్యుల వారికి. మేనేజర్ని పిలిచి ఎంత నియమం చెప్పారంటే, మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దలసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటి మీద అంటించేయండి. ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి. ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏముంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రిక నా దగ్గరికి తీసుకురండి. ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను. అలాగే చదివారు. 86 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చునుండగా ఒక వర్తకుడు ఒకరు వచ్చి పక్కన కూర్చునున్నారు. కూర్చునున్నప్పుడు లోపలికి పేపర్ వస్తే, ఆ రోజున ఒక పొరపాటు జరిగింది, ఒక అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ అంటించడం మర్చిపోయారు. పేపర్ లోపలికి వచ్చేసింది. వచ్చేస్తే పరమాచార్యుల వారు యథాలాపంగా పేపర్ తిప్పారు. అందులో రేజర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఉంటే పరమాచార్యుల వారు అది చూసి అడిగారు, ఇది ఏమిటి ఈ పరికరం అని అడిగారు. అడిగితే, దాన్ని రేజర్ అంటారు స్వామి, ఏదో గడ్డం చేసుకుంటారు మగవాళ్ళు అన్నారు. అంటే పరమాచార్యుల వారు అన్నారు, మరి ఇక్కడ ఆడవారి బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు. అడిగితే, అక్కడ ఆడవారి అవసరం ఉన్నా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి ఇలా వేసుకోవడం అలవాటైపోయింది ప్రపంచంలో స్వామి అని చెప్పారు. లౌకికానికి ఎంత దూరంగా ఉండేవారో మీరు చూడండి పరమాచార్యుల వారు. ఉంటే పరమాచార్యుల వారు ఈ వర్తకుడి వంక చూసి అన్నారు, అంటే బహుశ నా పేరు నువ్వు వాడుకుంటున్నట్టు అన్నారు. ఈయన పేరు వాడుకుని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇది ఈ వాత పెట్టడానికే మర్చిపోయారు ఆ రోజున వార్తాపత్రికలో కాగితం అంటించడం. అంత అద్భుతంగా మాట్లాడేవారు. 16 సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పరమాచార్యులు వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్ళి పెద్ద పెద్ద సంస్కృత పండితుల్ని తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు, గీతాభాష్యం, ప్రస్థానత్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమాచార్యుల వారి జీవితంలో గణపతి శాస్త్రి గారు అని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్రముల యందు తిరుగులేని మహాపండితుడు. శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారు ఆయన. ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున పరమాచార్యుల వారిని కూర్చోబెట్టి పాఠం చెప్తున్నారు. చెప్తుంటే పరమాచార్యుల వారు కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు. ఇది చూశారు గురువుగారు. మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి, అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు, మీరు గీతాభాష్యం వేరొకరితో చెప్పించుకోండి అన్నారు. మీకు ఏదో కోపం వచ్చింది నా మీద, అసలు కారణం చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగారు. అడిగితే ఆ గురువుగారు అన్నారు, మా దురదృష్టం, సాధారణంగా ఎక్కడైనా మేము గీతాభాష్యం లాంటివి చెప్పడానికి వెడితే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి శిష్యులు కింద కూర్చుంటారు. శిష్యులు మాకు నమస్కారం చేస్తారు, మేము శిష్యులకి ఆశీర్వచనం చేస్తాం. శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాం, శిష్యులు భయపడుతూ చేతులు కట్టుకుని వింటారు. ఇక్కడ దురదృష్టం, మీరు పరమ ఆచార్యులుగా ఉన్నారు, పీఠాధిపతులుగా, మేము పౌరాణికులుగా ఉన్నాం. మేము మీకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకుని కింద కూర్చుంటాం, మీరు సింహాసనంలో కూర్చుంటారు. మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు, మేము మీ అనుగ్రహం కోసం చూస్తాం. మేము మీకు పాఠం చెప్తాం, మీరు చాలా టీవీగా దాన్ని వింటూ ఉంటారు. ఇలా పాఠం మేము చెప్పలేము, అందుకని మేము బయలుదేరుతామన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, మీ బాధ నాకు అర్థమైంది. ఇన్నాళ్లుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే, నిన్న మీరు కావేరీ నదీ ఒడ్డున నన్ను కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్ల ముక్క తీసుకుని కావేరీ నదీ ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్ను మీద నేను ఏదో రాస్తుండడం మీ ఆగ్రహానికి కారణమైంది. కానీ నిన్నను మీరు చెప్పిన పాఠం నేను శ్రద్ధతో వినలేదని మీరు అనుకుంటున్నారు, మీరు వినండి నేను చెప్తున్నానన్నారు. అని గీతలో ఆయన ఎక్కడ ఏ శ్లోకం చెప్పారో, ఆ శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం ఏం చేశారని చెప్పారో, వారు సొంతంగా ఎంత చెప్పారో, అన్నిటినీ వారు చెప్పిన మాటలలో ఒక మాట కూడా మార్చకుండా గంటసేపటి ప్రసంగాన్ని మళ్ళీ చెప్పేశారు.
చెప్పి మీరు చెప్పినంత వరకే కాదు గీతా భాష్యంలో ఆ శ్లోకానికి అద్వైత పరంగా ఈ వ్యాఖ్య కూడా చెయ్యొచ్చు చూడండి అని సంస్కృతంలో తాను మిగిలిన విషయం చెప్పారు. చెబితే ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు. చేసి మీకు కొన్ని అధ్యాయాల గీతా భాష్యం చెప్పాలనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది మీరెవరో. మీరెవరో తెలుసా? మీరు సాక్షాత్తుగా పరమశివుడే, మళ్ళీ కదిలి ఈ జన్మలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా వచ్చారు. అందుకనే మీరు పుట్టడం జయనామ సంవత్సరంలో పుట్టారు. పీఠాధిపతులుగా జైత్రయాత్ర చేసి తిరిగి మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం కోసమని మీరు జన్మించారు. మీరు జన్మించినది కృష్ణపక్షంలో జన్మించారు. అందుకే మీ నోటి వెంట సంతతము నారాయణ 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 అంటుంటారు. మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. అనురాధ నక్షత్రానికి రెండు ప్రధానమైన లక్షణాలు ఉంటాయి, ఒకటి మృదుత్వము, రెండు మిత్రత్వము. వారు మాట్లాడేటటువంటి మాట సంతతము మృదుత్వంతో ఉంటుంది, శాసించి మాట్లాడరు. కానీ వారు శత్రువులు తమ మీద చేసేటటువంటి కుట్రలు తెలిసినా క్షమించగలిగినటువంటి ఔదార్య బుద్ధితో ఉంటారు. పైగా ఎటువంటి వారినైనా సరే వీరి మాటలు మారుస్తాయి. అలా మాట్లాడగలిగినటువంటి మాట నేర్పు, అటువంటి మృదు స్వభావం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది. మీరు పీఠాధిపతిగా వచ్చారు కనుక అనురాధ నక్షత్రంలో పుట్టారు. మీరు వసంత ఋతువులో పుట్టారు, మాధవ మాసంలో పుట్టారు. శంకర భగవత్పాదులు పుట్టినటువంటి ఈ మాసంలో మల్లె పువ్వు వస్తుంది, మామిడి పండు వస్తుంది. మీ మాటలకి సర్వకాలములయందు భగవత్ సంబంధమైనటువంటి వాసన, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి మోక్షదాయకమైనటువంటి మాటల శక్తి, అటు జ్ఞానాల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. మీరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. ఇవాళ ఒక శరీరం అనేటటువంటి స్వరూపంతో కారణజన్ములై వచ్చారు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు జటాజూటము విడనాడి, బలచంద్రుని విడనాడి, గంగవీడి మరియు గౌరవీడి, భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు. మీరు సాక్షాత్తు శంకరుడే. జటాజూటాన్ని పక్కన పెట్టారు, బాలచంద్రుణ్ణి పక్కన పెట్టారు, గంగని పక్కన పెట్టారు, గౌరిని పక్కన పెట్టారు. నలుగురు శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు ఐదుగురు మూర్తులుగా కనపడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు. అందుకని పంచానన లగ్నంలో వచ్చారు. మీరు నిమిత్త మాత్రంగా మా దగ్గర వింటున్నారు, కానీ మీ అంత మీకుగా సమస్తము స్ఫురణలోకి వస్తున్నాయి. ఇది మీరు కారణజన్ములై జన్మించినటువంటి ఒక గురుస్వరూపం. మీకు గీతాభాష్యం సంపూర్ణంగా చెప్పానన్నటువంటి అదృష్టం నాకు కలగనివ్వండి. నేనే మీకు గీతాభాష్యం చెప్పుకుంటానని సాష్టాంగ దండ ప్రణామం చేశారు. మీకు ఆ భాగ్యము కలుగుగాక, మీరే నాకు గీత చెప్తురు గాని అన్నారు. ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుడు తరువాతి కాలంలో అమ్మవారికి జంబుకేశ్వరంలో తాటంకాల్ని పునఃప్రతిష్ఠ చేసి గొప్ప గొప్ప దీక్షలు నిర్వహించి ఒక్కొక్క యాగం ఎలా జరగాలో, ఒక్కొక్క యజ్ఞం ఎలా జరగాలో పరమాచార్యుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 13 సంవత్సరాల వయస్సులో ఆయన కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని వెళ్ళారు. వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు, మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకము చేయబడుతున్నటువంటి శివస్వరూపము ఒకటి, మీరొకటి అన్న భావన మీకుండకూడదు, రెండు ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చెయ్యాలన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు పండితుల వంక తిరిగి అన్నారు, అభిషేకము చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా? అన్ని కాలముల యందు ఉండవలసిన భావన అదే కదా అన్నారు. పండితులకి తల తిరిగిపోయింది. ఇట్లా 13 ఏళ్ల పిల్లాడు, మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడా ఈ పిల్లాడు? మనం చెప్పినది ఏమిటి, ఆ పిల్లాడు చెప్తున్నది ఏమిటి? అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి? ఇది మన వాక్కులకు అందదు, ఇది మన ఊహకు అందదు, ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం. వారు ధర్మపాలన అంటే ఎలా చేసేవారో తెలుసా అండి? ఇంత స్థితిని పొందినటువంటి పరమాచార్యుల వారు
వారు 20-25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండగా ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పెద్ద పెట్టున రోదన చేస్తూ ఆశ్రమానికి వచ్చింది. వచ్చి మేనేజర్ గారిని కలిసి, నేను ఒక్కసారి పీఠాధిపతిని కలుసుకుని నా కష్టం చెప్పుకోవాలి, నాకు అనుమతినివ్వండి అంది. స్వామివారు ఈ వెనక గదిలోనే వేయించేసి ఉన్నారు, లోపలికి వెళ్ళమన్నారు. లోపల స్వామివారి చెవిన ఎలా పడిందో తెలియదు. మేనేజర్ గారు, ముందు మీరొకసారి లోపలికి రండి అన్నారు. లోపలికి వచ్చారు. వస్తే పరమాచార్యుల వారి శిరస్సును ఎప్పుడు ఏకవస్త్రం ఇలా కప్పు ఉంటుంది, సత్యదండాన్ని తీసి పక్కన పెట్టి తన తల మీద ఉన్న ముసుగు వక్షస్థలాన్ని కప్పుతూ ఆచ్ఛాదించిన వస్త్రాన్ని పక్కకి తీసి, నేను ఎలా కనపడుతున్నానని అడిగారు. అడిగితే, మీరు మూర్తీభవించిన కామాక్షి స్వరూపంగా నాకు కనపడుతున్నారు అన్నారు. ఈ శరీరం ఎలా కనపడుతోందని అడిగారు. నిండు యవ్వనంలో మిసమిసలాడుతూ కనపడుతోందన్నారు. మీకు నేను కామాక్షీదేవిగా కనపడచ్చు, ఈ సమస్త ప్రపంచం కూడా ఇవాళ కంచి పీఠాధిపతిగా నన్ను ఆరాధిస్తోంది, శంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి సింహాసనం మీద నేను కూర్చుంటున్నాను, నాకు 25 సంవత్సరముల వయస్సు, ఈ ఉపాధికి కొన్ని లక్షణాలుంటాయి, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నేను ఉండడం కాదు లోకము కూడా నన్ను విశ్వసించేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి. యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కష్టం చెప్పుకోవడానికి ఏకాంతంగా నా దగ్గరికి మీరు పంపుతారా? ఆమెతో నేను ముఖం చూసి మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. మీరు ఇక ఎప్పుడు పక్కన అతివృద్ధుడైన వాడు కానీ, వేరొక అన్నగారు కాని, తమ్ముడు కాని, తండ్రి కాని, భర్త కాని, ఎవరో ఒకరు తోడు లేనటువంటి స్త్రీని నా వద్దకి ఏకాంతమునందు ఎప్పుడూ పంపవద్దు. ఒక్కతే స్త్రీ ఉండగా లోపల పరమ పీఠాధిపతులు మాట్లాడుతున్నారన్నటువంటి మాట ఎన్నడూ రాకూడదు. నేను మాట్లాడమంటూ జరిగితే పక్కన పురుషుడున్న స్త్రీతో మాట్లాడతాను, లేదా వృద్ధురాలైనటువంటి వేరొక స్త్రీని తీసుకుని నా దగ్గరికి రమ్మనండి. అలా కూడా పక్కన తోడు లేని వారిగా వచ్చానన్నారా? చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి వాళ్ళ కష్టాలు, చంద్రమౌళీశ్వరుడు వింటే నేను విన్నట్టే. ఆ పూనికతో చెప్పుకోమనండి, ఒంటరి స్త్రీలతో నేను మాత్రం మాట్లాడను. ఎందుకని అంటే ఒక ధర్మం ఉంది, ఎంత సన్యాసికి కూడా లోపల తాను సన్యాసిగా ఉండడం కాదు, పైన కూడా అలా ప్రవర్తించి చూపించాలి ప్రపంచానికి. అందుకని నా కట్టుబాటు నాకుంది, నేను ఎన్నడూ అలా మాట్లాడను అని మళ్ళీ వస్త్రం తీసుకుని వేసుకున్నారు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే, ఎంత ధర్మబద్ధమైన నడువడో చూడండి. వారికి ఒకనాడు ఆశ్రమంలో వంటవాడొచ్చి వంట వడ్డించారు. వడ్డిస్తే పీఠాధిపతులు షడ్రశోపేతమైన విందు అరగిస్తారు, కానీ జింహకి లొంగరం. ఒకనాడు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదండి. రమణ మహర్షిని చూసి శంకరాచార్యుల పీఠాల్లో ఉన్న ఒక పీఠాధిపతి అన్నారు, రమణులలా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యమైన సన్యాసి సన్యాసి ధర్మంలో ఉండొచ్చు, పీఠాధిపతికి తెల్లవారి లేస్తే ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది, ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పిలుస్తుంది, పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమైనా అనుమానాలు ఉంటే పీఠాధిపతుల దగ్గరికి వస్తారు, వాళ్ళు చెప్పింది ప్రమాణం, అంత జాగ్రత్తగా చెప్పాలి. ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు వచ్చి నిలబడతారు, పెద్ద పెద్ద పండితులు వచ్చి నమస్కారం చేస్తారు. ఒక్కొక్క నాడు ఎంత చిత్రమైన లక్షణాలు వస్తాయి, సమస్యలు వస్తాయంటే పీఠాధిపతులకి సన్యాసిక సమస్య ఉండదు, పీఠాధిపతికి ఉండే సమస్యలు వేరు. పరమాచార్యులు వారు చెప్పుకు బాధపడుతుండేవారు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదని. వారికి ఒకనాడు వంటవాడు భోజనం వడ్డించాడు. వడ్డిస్తే వారు భోజనం చేసి, ఈ పప్పు ఏ పదార్థంతో చేశావని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. ఓహో అలాగా అన్నారు. బాగుందా స్వామి అన్నారు. బాగుంది అని పొరపాటున వారి నోటి వెంట వచ్చింది. వాడు మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడవ నాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ప్రతిరోజు తోటకూర పప్పు ఎక్కడిది అని అడిగారు. అడిగితే వాడన్నాడు, స్వామి మీరు తోటకూర పప్పు అంటే సంతోషపడుతున్నారు కదా, ఈ విషయం చెప్పి తమ శిష్యులందరికీ చెప్పాను, వాళ్ళు కట్టల కట్టల తోటకూర తెస్తున్నారు, అందులో మంచి తోటకూర ఎంచి పప్పు చేస్తున్నాను అన్నారు. అలాగా అన్నారు. చూడండి వారి పరిపక్వత చూడండి. ఆ వయస్సులో వంటవాడిని ఏమీ అనలేదు, వెళ్ళిపోయాడు వంటవాడు. మరునాడు మళ్ళీ భోజనం వడ్డించబోతున్నారు. ఈనాడు మేము భిక్ష స్వీకరించట్లేదు అన్నారు. కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం.
ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకనాడ అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు. అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చెయ్యను అన్నారు, ఆపేశారు. మరునాడు కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు. మరి ఏమి తీసుకుంటారు అన్నారు. ఉసిరికాయంతా గోమయము అంటే ఆవు పేడ, ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు. ఉసిరికాయంత ఆవు పేడ నోట్లో వేసుకునేవారు గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు అంతే. అలా వారం రోజులు అయిపోయాయి, పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు. ఏమైందో తెలియక ఆశ్రమం అంతా తల్లడిల్లిపోయింది. పరుగు పరుగున వచ్చి స్వామి పాదముల మీద పడి అడిగారు, స్వామి మీరు ఎందుకని అసలు ఆహారం తీసుకోవట్లేదని, ఏమన్నా ఒంట్లో నలత చేసిందా, ఏమిటి కారణం చెప్పండి అని. అంటే అంత యవ్వనంలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు చెప్పినటువంటి మాట వినండి. ఆయన అన్నారు, నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెడితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేయించేశారని నన్ను పిలుస్తారు, అనుగ్రహ భాషణం చెయ్యమని అడుగుతారు. నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చుని ఇంద్రియములకు లొంగకూడదు అని ఉపన్యాసం చెప్తాను, ఈ శరీరము మీరు కాదని చెప్తాను. మహానుభావుడు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి పీఠానికి పీఠాధిపతినై ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయిన నేను జగద్గురు శంకరాచార్య అని పిలిపించుకోనా, పీఠాధిపతినని పిలిపించుకోనా, నేను 10 మందిని కూర్చోబెట్టి అనుగ్రహ భాషణం చేయనా, ఎక్కడుంది నాలిక యోగ్యత? ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను, దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను. మరొక నాడు ఆ నాలుక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశములో పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని, తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపతే, అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను, అందుకని శుద్ధి చేసుకుంటున్నాను నాలుకన్నారు. ఆనాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి భోకి వడ్డించినటువంటి భిక్షలో పప్పు కూర పచ్చడి పులుసు లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బాగుందన్న మాట కానీ ఇది బాగులేదన్న మాట కానీ ఇక వారి నోటి వెంట రాలేదు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమంలోనికి పేరు అపఖ్యాతి రాకుండా తను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిధారావ్రతమో చూడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో ప్రతినిత్యం, ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి. అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది, భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది. అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒరుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో. ఎందుకు చేసేవారో తెలుసండి. ఆయన పీఠాధిపతి సర్వకాలములయందు సింహాసనంలో కూర్చుని, ఇవాళ ఫలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి, ఫలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి, కంచి పీఠానికి లోటేమిటి? ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో, ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో, ఎంతమంది కోటీశ్వరులు వస్తారో, ఎంతమంది మహాపండితులు వస్తారో, వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రండని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్ళు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికే జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా? అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచార్యులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసండి. రాష్ట్రపతే రానివ్వనివ్వండి, ప్రధానమంత్రే రానివ్వండి, ప్రతిరోజు కంచి పీఠంలో పరమాచార్యుల వారు 1 గంట సేపు ఒరుగంటు పూజ అని ఉంటుంది, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి, బయటికి రారు, మాట్లాడరు. అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు. అలా తాను చేశారు కనుకని తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎక్కడికైనా వెడితే నేను ఎంతకని నిజంగా పరమాచార్యుల వారి గురించి ఇవాళ చెప్పగలను.
ఎంతటి మహాపురుషుడో చెప్పాలనుకున్నాను అంతే. నేను ఇందాక చెప్పానే కార్వార్ అని, ఆయనకి పెద్ద క్యాన్వాయ్ ఉండేది, అందులో ఏనుగులు ఎక్కచ్చు, గుర్రబ్బళ్ళు ఎక్కచ్చు, లేదా వాహనములు ఎక్కచ్చు, పల్లకీలు ఎక్కచ్చు. ఇన్ని ఉంటే పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవరు నేర్పారండి సన్యాసాశ్రమ నియమాలు? ఇది పరమాచార్యులు వారు కారణజన్ముడు అనడానికి ఆయనని, ఆయన్ని తీసుకెళ్ళి కార్వార్ పరివారాన్ని అంతటినీ చూపించి మీరు ఏది ఎక్కితే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, సన్యాసికి నియమం ఏమిటో తెలుసా? సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పాదముల ఘట్టన చేత, పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు. చక్రములతో కూడినటువంటి రథములు కానీ లేదా నాలుగు కాళ్లతో నడిచేటటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసినా వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది, అందుకని నేను పాదచారినై నడిచి వెళ్ళిపోతాను. ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు పరమాచార్యుల వారు ఎన్నడూ కారు కానీ వ్యాను కానీ ఏది ఎక్కలేదు. ఎప్పుడు వెళ్ళినా కాలినడకన వెళ్ళిపోవడమే. ఎంత చిత్రమో తెలుసా అండి, తెల్లవారుజామున 3 గంటలు, రాత్రి 2 గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎన్ని అనుగ్రహ భాషణాలు చేయనివ్వండి, ఎంత పూజలు జరగనివ్వండి, 2 గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే 3 గంట అయ్యేటప్పటికి లేచిపోయేవారు. పరివారం అందరూ పడుకునేవారు. అందులో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమలాపురంలో ఇవాళ వచ్చారు సభకి నాగభూషణరావు గారని, ఇందాక ఇక్కడికి వచ్చి నన్ను పలకరించారు. వారు చెప్తుంటారు అమలాపురం వారు రావడం, ఎక్కడ ఉండేవారో తెలుసా అండి మహానుభావుడు పరమాచార్యులు వారు? ఎక్కడ నీరు ఉంటుందో, నదులు కానీ ఏర్లు కానీ చెరువులు కానీ ఇలాంటివి ఎక్కడుంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కండువా పరుచుకు పడుకుంటుండేవారు. ఆయన పడుకుని మరునాడు ఆ తటాకంలో స్నానం చేస్తుండేవారు. ఇప్పటికీ కొన్ని కొన్ని ఫొటోస్ ఉంటాయి, వారు నమస్కారం చేయడం, వారు ఆ సత్యదండాన్ని ముంచడం. అడుగడుగున ధర్మమే, ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు. పరివారం నిద్రపోతుంటే 3 గంటలకి లేచి ముఖ ప్రక్షాళనం అయిపోయి అనుష్ఠానం చేసేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒక్కరిని ఒక చలుపు తెరిచేవారు, ఏ గుడ్డ పెట్టావు ఇలా అనేవారు. అమ్మ బాబోయ్, గురువుగారు లేచిపోయారు, అప్పుడే తెలిపోయారు బయలుదేరండి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళనం చేసుకుని పడుకున్న ఆ బట్టల గుడ్డలు తీసి మూటలు కట్టుకుని అవతల గ్రామం చేరడానికి సిద్ధపడే లోపల 2 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయేవారు పరమాచార్యుల వారు. అప్పటికి ఎవ్వరి కోసం ఆగేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు అంతే. పరివారం వెంటబడవలసిందే, అంత అలా ఉండేదైన ధర్మం అంటే. భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు, ఒకరు చెప్పక్కర్లేదు ఆయనకి, సమస్తము ఆయనకి తెలుసు. ఇది కారణజన్ముడంటే ఇది. అంత కారణజన్ముడై అంత జ్ఞాని అయి గురుగీత అంటుంది, ఆ ఆచార్య స్థితి ఎలా ఉంటుందంటే, జ్ఞాని స్థితి ఎలా ఉంటుందంటే, ఆయనకి వేరొకరు ఉండరు, ఇంకా తానొక్కడే ఉంటాడు, తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు. అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్న వాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు, మనిషిని చూడగానే చెప్పేస్తారు. ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగినప్పుట ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి పర్ణశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులు అందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకుని కర్ర చేత్తో పట్టుకుని వడివడిగా నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాలను లేచి నిలబడితే ఇలా చూశారటంటే ఆ పిల్లవాడి వంక. వాడు మహాపండితుడయ్యాడు. ఇక్కడే ఉన్నారు నాగభూషణరావు గారి సభలో, అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు, ఆ ఆవు ఉన్నంతకాలం కనకవర్షం కురిసేసింది వాళ్ళ ఇళ్లలో. ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చే ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం. మీకు కొన్ని కొన్ని విషయాలు, నేను ఇవాళ అన్ని విషయాలు చెప్పలేను కదా, ఒక్క 2-3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఒకనొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ట చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యులు వారు చాలా హడావిడిగా ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు, రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్ళి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యులు వారు ఆ
చేతిలో ఉన్న ఉద్ధరిణితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. తెల్లబోయాడు ఆయన. మా ఇంట్లో ప్రతిష్ఠ పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనా, రామపాదస్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నావు అన్నాడు. అన్నారు అంటే రామపాదస్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తను తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నారు అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు. స్వామి ఏదో May 24 చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు, నెల మాత్రం ఖచ్చితం. అంటే పరమాచార్యులు వారు అన్నారు, May 24 అన్నారు. అంటే May 24 అవుతుంది అనుకుంటున్నావా? అవదు అన్న మాట శ్లేషగా కనపడింది అందులో. కాసేంత పువ్వులు, కిస్మిస్ పళ్ళు, కుంకం తీసాయని చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు. రామపాదస్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారంతే. ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. రైళ్ళు బస్సులు అన్నీ ఆగిపోయి వీళ్ళు అనుకున్న ప్రతిష్ఠ ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయారు. ఆగిపోయింది. జూన్లో ప్రతిష్ఠ జరిగింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జునసాగర్ డ్యాం బద్దలై కొన్ని వందల ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ఠ చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది. రామపాదస్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు. ఎప్పుడో జరగబోయే విపత్తు ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక 1000 ఊళ్ళు మురిగిపోతాయిట. పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో 1000 గ్రామాలు బతికి బట్టకట్టాయి. ఆ పేరు ఎలా ఉంచారు, ఈ మాట ఎలా చెప్పగలిగారు? కమండలంలో తీర్థం తీసి ఇస్తుంటే క్యూలో వచ్చి తీర్థం తీసుకునేవారు పరమాచార్యులు వారి దగ్గర. తీర్థం తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చి చెయ్యి చాపింది. అమ్మా నీకు అశౌచం ఉంది, వెళ్ళిపో అన్నారు ఆచార్యుల వారు. స్వామి నాకు అశౌచం లేదు, అశౌచం తీరి నేను తలస్నానం చేసి వారం రోజులైంది, నాకు దయచేసి తీర్థం ఇవ్వండి అంది ఆవిడ. అమ్మా మరొక్కమారు చెప్తున్నాను, నీకు అశౌచం ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఏమి నన్ను ఇలా అన్నారు స్వామి అని బెంగ పెట్టుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ఊరు వెళ్ళినటువంటి భర్త మరణించాడని టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి. ఎలా చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలములను. ఆ స్త్రీకి తెలియని విషయం పరమాచార్యుల వారికి తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం ఇలా ఎన్నో లీలలు, కానీ ఉదాహరణకి ఒకటి రెండు చెప్తున్నానంటే ఆత్మస్థితిగతులై ఉండడం అంటే ఏమిటి అన్నదానికి. రమణులు కూడా ఇలాగే చెప్పగలిగేవారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఒక నది ఒడ్డున రమణ మహర్షిని చూడాలని రోజు డిబ్బీలో డబ్బులు దాచుకునేటటువంటి దంపతులు 17వ నంబర్ సిమెంటు బెంచి మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి మాటల్ని వాళ్ళ డబ్బు పూర్తయిన తర్వాత రమణాశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ భాష తెలియకపోయినా రమణ మహర్షి మీరు ఫలానా నది ఒడ్డున ఫలానా నంబర్ బెంచి మీద కూర్చుని నా గురించి మాట్లాడుకునేవారు కదా అన్నారు. ఎలా తెలుస్తుంది రమణులకి? అలాగే తెలుస్తుంది చంద్రశేఖరులకి. ఎంత చిత్రం అంటే వారు ఒక నీలంరాజు శేషయ్య గారని మహానుభావుడు ఆంధ్రప్రభ ఎడిటారు, ఆయనే నడిచే దేవుడు అని పుస్తకం రాశారు. అందులోనే నేను ఇవాళ ఒకటి రెండు సందర్భాలు అందులోంచి తీసుకొచ్చి చెప్పాను. అందులో దీని గురించి వ్రాశారు ఆయన. నీలంరాజు శేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి, చంద్రమౌళీశ్వరారాధనకి. ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక ఇద్దరు దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు. ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకొని తలెత్తి ఆడవాళ్ళ వంక చూశాడు. ఎక్కడో వెనకాల నుంచున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుంది. తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యుల వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు, నీ భార్య, నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి, అమ్మా నువ్వురా, పరమాచార్యుల వారు చెప్పారు నలుగురం బొంబాయి వెళ్ళిపోదామన్నారు.
నీలం రాజు శేషయ్య గారికి కూడా తెలియదు ఈ విషయం, ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు. అసలు వచ్చిన వాళ్ళెవరు, కోడలేమిటి, ఆయన ఎవరు, ఆవిడిని రమ్మని పరమాచార్యులు వారు అనడమేమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పీటల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి, మా అబ్బాయి కోడలు మా కోడల్ని ఏలుకోలేదు, ఆ పిల్ల 3 ఏళ్ల నుంచి పుట్టింట్లో ఉంది, మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు, 3 ఏళ్ల తర్వాత మేమేదో మా బంధువుల ఇంటికి వచ్చాం, పరమాచార్యులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ పిల్ల తల్లి, ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచార్యులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడ వచ్చింది, వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు. ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది, వీళ్ళు వచ్చారు, అక్కడ వీళ్ళు ఉండొరలు చూసుకున్నారు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఇది పరమాచార్యులు వారికి ఎలా తెలిసింది? ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచార్యులు వారికి చెప్పుకుందామని, ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది. నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు, అమ్మ నీకు బొంబాయిలో కొంటాం, ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో వచ్చేసాయి, బొంబాయి తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారంతే వాళ్ళు, వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా. ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, కేవల పీఠాధిపత్యం కాదు, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి. అది గురువు అంటే. గురువు అంటే నేను ఆ మాట ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి అనొచ్చో అనకూడదు, ఎందుకు వచ్చిందని నేనను, కానీ కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు. పరమాచార్యుల వారు వేదిక మీద వెళ్ళి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి 100 రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి, బంగారపు గొలుసుల దగ్గర నుంచి, బంగారు కంచి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసా అండి, అమ్మవారికి అభిషేకం చేసి పీఠాధిపతులు ఇలా పైకి చూశారు. చూసి అయ్యో ఈ అమ్మవారి గుడిపైన ఉన్న కలశాలకి బంగారు పూత పూస్తే ఎంత బాగుంటుందో, అంత బంగారం రావద్దు అన్నారంతే, ఆలయంలో ఉన్న ఆడవాళ్ళందరూ భర్తల వంక చూశారు, భర్తలు వెంటనే చేతి ఉంగరాలు తీసేశారు, ఆడవాళ్ళు ఒకరు గాజు తీసి అక్కడ పెట్టేశారు, ఒకరు మెళ్ళో గొలుసు తీసి అక్కడ పెట్టేశారు, క్షణాల మీద 10 కిలోల బంగారం అయిపోయింది, ఆ మరునాడు బంగారం కలశాలకి పూత అయిపోయింది. ఇలా సంకల్పం చెయ్యడమే, నోటి మెంట మాట అనడమే, మళ్ళీ అంతేలా దానం చేసేసేవారు, సంఘం ఉండేది కాదు అసలు పరమాచార్యుల వారికి. వారు వచ్చి కూర్చుంటే వేదిక నిండిపోయింది బంగారంతో, సొమ్ము కట్టలతోటి నిండిపోతే పరమాచార్యుల వారు వీటన్నిటి వంక చూసి అన్నారు, నేను మీలో ఎవరినైనా 1 రూపాయి తెచ్చి నాకు ఇమ్మని అడిగానా? అడగలేదు. కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు, నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను, నాకొక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు. ఏం కావాలి స్వామి అన్నారు, మీ అందరికీ రోజుకి 24 గంటల సమయం ఉంది కదా, ఈ పేద సన్యాసికి 1-2 నిమిషములు దానం చెయ్యగల ఆసనములలోంచి నేచి నిలబడి మాకు ఉన్న ప్రతి రోజులో 2 నిమిషములు చంద్రశేఖర పరమాచార్యుల వారికి ధారపోసేస్తున్నాం అని నాకు దానం చేయండి అన్నారు. అందరూ లేచి 2 నిమిషములు పరమాచార్యుల వారికి దానం చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీకు మీది కాదు కదా 2 నిమిషాలు, నాది, అందుకని నేను చెప్పినట్టు మీరు వినియోగించండి. 1-2 నిమిషములు ప్రతిరోజు భగవన్నామము చెప్పుటకు తప్ప వేరొక దానికి ఉపయోగించకండి. మీరు ప్రయాణంలో ఉండండి, కూర్చోండి, నించోండి, ఏం చేస్తూ ఉండండి, ఒక్కసారి వాచి చూడండి, 10:10 అయింది, 10:12 వరకు ఇవాళ 2 నిమిషాలు నేను చేసిన దానపు సమయాన్ని పరమాచార్యులు వారు చెప్పిన ప్రయోజనానికి వాడుతున్నాను అని 2 నిమిషాలు భగవన్నామం తప్ప వేరొకటి ఉండకూడదు. అది మీ ఇష్టం, ఏ స్వరూపం కానివ్వండి, ఏ నామం కానివ్వండి, దేర్ ఆర్ నో కాంట్రవర్సీస్. పరమాచార్యుల వారు ఎప్పుడూ కాంట్రవర్సీస్లోకి వెళ్ళలేదు. భగవన్నామని చెప్పుకోండి, ఇన్ని కోట్ల మంది ఈ జాతిలో ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ మాటకి. ఎంతమందిని రోజుకి 2 నిమిషాలు భగవన్నామానికి పరమాచార్యులు వారు వెచ్చింపచేశారు! ఇది గురువుల యొక్క స్థితి అంటే, ఇది కాషాయం అంటే. ఇలా పరమాచార్యుల వారు ఎంతమందిని ఉద్ధరించారో మహానుభావుడు, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, ఐశ్వర్యం దగ్గర నుంచి, జ్ఞానబోధ దగ్గర నుంచి, సన్యాస దీక్షల దగ్గర నుంచి ఎంతమందికి ఇన్ని ఇచ్చారో, అశిధారావ్రతంగా
తన సన్యాస ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పీఠాధిపత్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ 100 సంవత్సరముల వరకు శతాయుష్కులై పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగాలి కనుక జయేంద్ర సరస్వతీ స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, విజయేంద్ర సరస్వతీ స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి నడిచే దేవుడని పేర్గాంచి ఒకే సమయంలో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, అందులో మనకి విచిత్రం ఏమిటో తెలుసా అండి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేవ, సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. అందులో 6 ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒక్క కంచి పట్టణమే. అటువంటి కంచి పట్టణంలో ఉన్నటువంటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి పరమాచార్యుల వారు ఎన్నడూ కూడా 100 సంవత్సరముల జీవితంలో ఒక్క క్షణంలో కూడా తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాల. తాను సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసి ధర్మాన్నే పాటించేవారు. తప్పితే మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి. వైద్యులు వచ్చి చూశారు ఆయన శరీరాన్ని. చూసి అంతా చెక్ చేసిన తరువాత ఆ పీఠం వారి వంక చూసి చెప్పబోతున్నారు. చెప్పబోతుంటే పరమాచార్యులు వారు అన్నారు, మీరేం చెప్పబోతున్నారో నేను చెప్తాను, నన్ను 5 నిమిషాలు మాట్లాడినివ్వండి అన్నారు. ఏమిటి స్వామి అన్నారు, నా 2 ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తి చెడిపోయింది. నాకు లోపల పెద్ద అల్సర్ పుండు పుట్టింది. నేను వేల పట్టున తినను, వేల పట్టున నిద్రపోను, అందుకని నాకు పుండు పుట్టింది. నేను అన్ని రకములైన ఆహార పదార్థములు తినడాన్ని నా శరీరము అంగీకరించదు. వీటితో పాటుగా లోపల ఉండేటటువంటి ప్రేగులు అపారమైన ఆకలి వేసినప్పుడు ఆహారము తిననటువంటి కారణం చేత మడతలు పడిపోయి, ఈ మడతలు పడిపోయినటువంటి కారణం చేత నా ఉదరపు గోడలలో పోట్లు వస్తూ ఉంటాయి. అందుకని మీరు నేను వేల పట్టున ఆహారం తినాలని, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ తిరగకూడదని నాకు చెప్పబోతున్నారు. కానీ అలా చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సన్యాసిని, నేను కాషాయం కట్టుకున్నవాణ్ణి, నాకు ఈ శరీరం గురించి తాపత్రయం లేదు, ఇది పడిపోవచ్చు కాక, లోపల ఉన్న ఆత్మ నేను, అందుచేత దీని గురించి నేనే వెంపర్లాడిన నాడు, దీని సుఖాన్ని కోరుకున్న నాడు ఇంకా నేను సన్యాసినేమిటి, దీని సుఖంతో నాకు ప్రమేయం లేదు, అందుచేత మీరు చెప్పిన నియమాలు నాకు వర్తించవు. వేల పట్టున నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోతూ ఉండడం, తక్కువ మంచి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం, వీటితో నాకు నిమిత్తం లేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యుల వారు మా ఇంటికి భిక్షకొస్తే బాగుండు అనుకునేవాటి ఒక పండితుడు పాపం. కానీ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పరమాచార్యుల వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా ఇంటికి వస్తారా పరమాచార్యుల వారు అని వారి దగ్గరికి వెళ్ళడం మానేసి వారు సమీప గ్రామంలోకి వస్తే ఇంట్లో పడుకున్నాడు. పడుకుంటే పరమాచార్యుల వారు రాత్రి 1 గంటకి మేనా వాళ్ళని లేపి శిష్యులు పల్లకీ మోసేవారు. తను నడిచన్నా వెళ్ళేవారు, శిష్యులన్నా పల్లకీలో తీసుకెళ్ళాలి. పల్లకీలో కూర్చుని వారి ఇంటి ముందుకు వెళ్ళి పల్లకీ దింపండి అన్నారు, పల్లకీ పరదాలు పైకెత్తండి అన్నారు. లోపల నిద్రపోతున్నాడు గృహస్థువు, పాపం లేపకండి, నిద్రాభంగం అవుతుంది, లేచి వచ్చి నన్ను చూస్తాడు కదా, నేను రావాలని కోరుకుంటున్నాడు. 1000 మంది ఆయన రాక కోసం చూస్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి గృహస్థుకి కల వచ్చింది తెల్లవారకట్ట, పరమాచార్యుల వారు మేనాలో తన ఇంటికి వచ్చినట్టు. ఏమిటి ఇలాంటి కల వచ్చిందని చెప్పి మంచం మీద లేచి కూర్చుని సంతోషపడిపోతున్నాడు. బయట ఏవో మాటలు వినపడుతున్నాయి. ఏమిటి మాటలని తలుపు తీశాడు. ఎదురుగుండా మేనాలో పరదా పైకెత్తి పరమాచార్యుల వారి ఇంటి సింహద్వారం వంక చూస్తున్నారు. నా కన్న తండ్రి, నా దైవమా, నువ్వు నడిచొచ్చి నా ఇంటి ముందు కూర్చున్నావా, లోపలికి రాకుండా, పిలిస్తే తప్ప రాకూడదని, సన్యాసికి నియమం ఉందని, పీఠాధిపతివని, అలా ఉండిపోయావా తండ్రి అని వచ్చి సాష్టాంగదండ ప్రణామం చేసి కన్నులంటే నీరు కరిచాడు ఆయన. ఇది పరమాచార్యుల వారి అనుగ్రహం అంటే ఎందరికి స్వప్నములలో సాక్షాత్కరించారో, ఎందరిని ఉద్ధరించారో మహానుభావుడు. వారి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే మహాపండితులకి సైతం అందకుండా పీఠముడులు పడిపోయినటువంటి శ్లోకాలకి వారు ఇలా కంటితో చూసేవారంతే. అలాగని ఎక్కువ మాట్లాడేవారు అనుకుంటున్నారేమో పరమాచార్యుల వారు. అలా మాట్లాడి 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 మాట్లాడడం అలవాటైపోతుందని ప్రయత్నపూర్వకంగా మౌనదీక్షలోకి వెళ్ళిపోయేవారు. అసలు కొన్నాళ్ళు మాట్లాడడమే మాట్లాడేవారు కాదు. ఇంత పెద్ద పీఠ ఉంటే తనంత తానుగా ఎండలు మండిపోతున్న రోజులలో దీక్ష తీసుకుని చిన్న పర్ణశాల కట్టుకుని ఆ పర్ణశాలలో ఉండి తపస్సు చేస్తుండేవారు.
అది ఈ పరమాచార్యుల వారంటే శరీరం అంతా మంత్రపూతము చేసుకున్నారు. అందుచేత ఇంతకీ నేను ఈ విషయములను ఇవ్వాలి ఎందుకు ఆయన గురించి మాట్లాడాలి అని అనుకున్నానంటే, ఒకే కాలమునందు దక్షిణ భారతదేశంలో నలుగురు మహాపురుషులు తిరిగారు. ఒకరు కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, తిరువన్నామలయిలో రమణ మహర్షి, అప్పుడే పాండిచేరిలో సర్ అరబిందో, అక్కడ శృంగగిరి పీఠాధిపతులు ఉగ్ర నృసింహభారతి స్వామివారు. వారు ఎంత గొప్పవారంటే, ఉగ్ర నృసింహభారతి కాలినడకన కాశీ రెండు మాటలు వెళ్ళి పండితుల దగ్గర బ్రహ్మచారిగా ఉండగా విద్యాభ్యాసం చేసి వచ్చారు. కాలినడకన కాశీ వెళ్ళి అటువంటి వారు ఎంత చిత్రమో తెలుసా అండి, వారు మధుర మీనాక్షి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి మాకు లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చిస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎంత పీఠాధిపతులైనా సరే మీరు బయట నించోండి, మేము అర్చన చేస్తాం మీ పీఠం తరపునన్నారు. అలాగా అన్నారు. శిష్యుడి చేతిలో కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరికాయ ఇలా ఇమ్మన్నారు. చేతిలోకి తీసుకుని కుడి చేతిలో పెట్టుకుని అమ్మవారు ఎదురుకుండా కొబ్బరికాయ పెట్టి మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్న జీవగల కొబ్బరికాయలోకి వెళ్ళిపోయి కొబ్బరికాయ చేత పట్టుకుని విడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొబ్బరికాయ సింహాసనం మీద పెట్టి పూజ చేసేస్తున్నారు. మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెలవెలపోయింది. హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి పరిగెత్తుకుంటూ స్వామివారి విడిదికి పరిగెత్తారు. స్వామి మాది అపరాధం అయిపోయింది, మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, మిమ్మల్ని అమ్మవారి పూజ చెయ్యొద్దన్నాం, మీరు వచ్చి లోపల అర్చన చెయ్యండి, అమ్మవారి కలల్ని మళ్ళీ అమ్మవారిలోకి విడిచిపెట్టేయండి మహాప్రభు అన్నారు. అంటే మళ్ళీ వచ్చి ఆ చేతిలో ఉన్న కొబ్బరికాయలోంచి మళ్ళీ అమ్మవారిలో ఉన్న కళల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అమ్మవారు కూడా వారి మాటలు వినేది. తెల్లవారి లేసి ఒక్కొక్కసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు ఒకటి రెండు సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంబికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒకరోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు పరమాచార్యుల వారు. ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు, వాడు పట్టుకున్నాడు, ఎవరు అమ్మా నిజం చెప్పండి మీరు ఎవరితో మాట్లాడారని. కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు నిజమా కాదా? ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు, ఒకడు దేహం మీద మమకారం విడిచిపెట్టిపోతాడన్నావు, అన్నది అమ్మవారు అంటున్నారు, ఆ అన్నది కామాక్షి అమ్మవారు అవునా కాదా అంటే ఆనాడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని. అంతటి స్థితప్రజ్ఞులు, అంతటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు, గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు, తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు. కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు? ఇది కారణజన్ములంటే, ఇది గురువులంటే. అటువంటి పీఠం కంచి పీఠం, అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకని అటువంటి మహాపురుషుడి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటే చాలు. అందుకే నేను ఇవాళ సాధారణంగా నా ఉపన్యాసాల్లో నాకుండేటటువంటి బలహీనత ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోతుంటాను. ఇవాళ నన్ను నేను నియంత్రించుకున్నాను, ఇతర విషయాలు స్పృశించకుండా కేవలం పరమాచార్యుల వారి గురించే మాట్లాడాలని. నేను నియంత్రించుకుంటే అవుతుందా? స్వామి అనుగ్రహం ఉండద్దు? చిత్రం ఏమిటో తెలుసా అండి, అంతటి పరమాచార్యుల వారు ఎంత మాయ చేసేవారంటే అందరి మధ్యలో ఉన్నట్టు ఉండేవారు, మాయమైపోయేవారు. ఎక్కడున్నారు స్వామి అంటే వెతికి 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 వెతికితే ఎక్కడ దొరికేవారు. శ్రీశైలంలో ఒకసారి అలా తప్పించేసుకున్నారు ఆయన, పాలధారలు పంచధారల్లో దొరికారు. ఆయన జపం చేస్తుంటే దగ్గరికి వెళ్ళి పిలవడానికి భయపడ్డారు ఆ రోజుల్లో, అంత అటువంటి జపం చేసేవారు. అట్లాంటి పరమాచార్యుల వారు పీఠంలో ఉండగా వారి ఆరోగ్యం బాగులేదని డాక్టర్ భాస్కర్ గారని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు అప్పుడే భోజనం చేయడానికి వెళ్ళారు. బాలస్వామి వారు మెడ్రాస్ వెడుతున్నానని అప్పుడే పరమాచార్యుల వారికి వచ్చి నమస్కారం చేస్తే చెయ్యి ఊపి వెళ్ళి రమ్మని ఆశీర్వచనం చేశారు. అందరూ వెళ్ళిపోయారు, ఒక్క సేవకుడు మాత్రం పక్కనున్నాడు. అతన్ని కూడా వెళ్ళి కొద్దిగా మంచినీళ్లు పట్రా అని పంపించేశారు. ఆ సేవకుడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కరే లోపలున్నారు. ఎంత రహస్యం అంటే, మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి పరమాచార్యుల వారి శరీరం ఒక్కటే ఉంది. వారు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే రోజున మాత్రం తన తల్లిగారి చిత్రపటాన్ని తీసుకురమ్మని అడిగారు మహాలక్ష్మమ్మ వారిని. అమ్మగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెడితే అమ్మగారి యొక్క చిత్రపటం వంక అదే పనిగా చూశారు.
ఎంత సన్యసించనివ్వండి, ఎంత మహాత్ముడు కానివ్వండి, ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అమ్మ పేరు చెప్తే మోకరిల్లేరు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అంతటి వారు ఒకనాడు పండిత పరిషత్తులో ఉండగా పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఏమిటా టెలిగ్రామ్ అని అడిగారు. అడిగితే టెలిగ్రామ్ విప్పి చదివారు. మా అమ్మగారు మరణించారన్న శోకము ప్రకటించకూడదు కనుక ఎంత గంభీరంగా అడిగారంటే, సన్యాసి తల్లి మరణిస్తే సన్యాసి ఏం చెయ్యాలో పండితులారా చెప్పండి అన్నారు. అందరికీ అర్థమైంది పరమాచార్యులు వారి తల్లి శరీరం విడిచిపెట్టారని. చెప్పారు, వెంటనే జలపాతం కింద స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే శిష్యులందరూ కూడా వెళ్ళి స్నానం చేశారు. ఏమిటి, ఆత్మస్థితిగతులై సన్యసించి పునర్జన్మని పొందినటువంటి పరమాచార్యుల వారు అమ్మగారి శరీరం విడిచిపెట్టారని తెలిస్తే అంత విచలితులయ్యారు. చిట్ట చివర తాను శరీరం విడిచిపెట్టే రోజున అమ్మగారి చిత్రపటాన్ని తెచ్చుకొని తదేకంగా చూశారు. ఎవ్వరూ పక్కన లేకుండా స్వామి వివేకానందుడు కూడా అంతే కదండి, అంతరహస్యంగానూ విడిచిపెట్టారు. ఆఖరికి పంచాంగం తెప్పించుకొని దాని కింద తిథి ముహూర్తాన్ని కూడా అండర్లైన్ చేసి పక్కన ఎవ్వరూ లేకుండా చూసి కపాల భేదనం చేసుకుని ఆ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేశారు. అనంతాత్మలో తాను కలిసిపోయారు. అలా పరమాచార్యుల వారు కూడా అంత రహస్యంగానే వెళ్ళిపోయారు. ఇంత చక్రవర్తి స్థితిని పొంది ఇంత పరివారం ఉన్నవారు ఎంత విచిత్రమో చూడండి. ఆ క్షణం వచ్చేసరికి ఏమిటో ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కన ఎవ్వరూ లేకుండా ఉండరు అసలు. అలాంటిదా ఒక్క సేవకుడిని కూడా పైకి పంపించేశారు. అతి రహస్యంగా వెళ్ళిపోయారు. అలా పువ్వులా వచ్చారు, పువ్వులా వెళ్ళిపోయారు. ఆయన కారణజన్ముడు అనడానికి ఇంకా ఇంతకన్నా దృష్టాంతం ఏమిటి? భగవానుడు అవతారమూర్తిగా వచ్చి రాక్షస సంహారం చేస్తాడు, కానీ ఒక గురుస్వరూపంగా వచ్చి ఒక గురువు జ్ఞానమే ఇయ్యగలిగిన వాడు, మోక్షమే ఇప్పించగలిగిన వాడు, భౌతికమైన ఐశ్వర్యాన్ని కోరికల్ని తీర్చడం ఒక లెక్క. అందుకే ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి మూర్తులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిత్తరువు ఉండి తీరాలి. ఉండని ఇల్లు ఉండకూడదు. మీ ఇంటి గోడలు, మీ ఇంటి గోడలకి మీరు వేయించుకున్న పెయింటింగ్లు, మీ ఇంటీరియర్ డెకరేషన్లు, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఏదైనా ఉంటే ఏదో తెలుసా అండి? మీ ఇంట్లో ఆదిశంకరాచార్యులు వారి చిత్తరువు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరువు ఉంటే మీ ఇంటికి మనవడొచ్చి తాతగారండి తాతగారండి ఆయన ఎవరండి అని మీరు అడిగితే ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి గురించి నాలుగు మాటలు చిన్నపిల్లవాడికి మీరు చెప్తే భావితరాలు కంచి పీఠానికి వెళ్ళి నమస్కరించిన రోజున ఈ జాతి సంస్కృతి నిలబడుతుంది. పరమాచార్యుల వారు ఎక్కడికొచ్చినా పిల్లలందరినీ కూర్చోపెట్టి రామనామం రాయించేవారు. వెండి డాలర్లు ఇచ్చేవారు, బంగారు డాలర్లు ఇస్తుండేవారు. కాబట్టి నేను ఇలాంటి మాటలు చెప్పడానికి కావలసినంతటి స్థితిని పొందినవాడను కానే కాను అని నాకు తెలుసు. కానీ కేవలం ఆర్తితో మాత్రమే ఒక్క మాట చెప్తున్నాను, మనం అటువంటి సంస్కృతిక వారసులు. అందుకే పరమాచార్యుల వారు బహుశః అనుకుని ఉంటారు, ఒరే నిజంగా ఈ ప్రసంగానికి సంబంధించి ఎక్కడా అనౌన్స్మెంట్ లేదు, ఒక కరపత్రం వేయలేదు, ఒక దేవాలయంలో బోర్డు పెట్టలేదు. మొట్టమొదట నేను దొరగారు మాట్లాడుకుంటుండగా ఈ సంకల్పం ఉదయించింది. ఇది ఎక్కడ పెట్టాలనుకున్నాం? మా గోపీ గారి ఇంట్లో అనుకున్నాం ముందు, కానీ వర్షాలు వచ్చాయి, లేకపోతే అక్కడ జరగవలసిందది. అది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి హనుమ జయంతి తిథి నాడు అసుర సంధ్య వేళలో అటువంటి బ్రాహ్మీమూర్తులైనటువంటి రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో కాకినాడలో ఓపెన్ ఎయిర్లో నువ్వు పిలవడం ఏమిట్రా, నా గురించి యోగ్యులైన వారందరూ వస్తారు, వచ్చి వింటారు. నువ్వు నిమిత్త మాత్రం, నువ్వు చెప్పడం ఏమిట్రా, నువ్వు వచ్చి కూర్చో చాలు, నా గురించి పలకాలని తాపత్రయ పడుతున్నావు కనుక నీలోకి నేనే ప్రవేశించి పలికిస్తానన్నారు పరమాచార్యుల వారు. పలికించారా లేదా? అయితే వారి గురించి నేను చెప్పగలవాడనా? అందుకని నేను అంత గొప్పవాడను కాకపోయినా ఒక్క మాట, ఇది మీ అందరి దగ్గర నేను కోరుకునేటటువంటి ఒక గొప్ప కోరిక అనుకోండి, మీ ఇంటికి వచ్చి నేను అర్థించినటువంటి అభ్యర్థన అనుకోండి, ప్రతి ఇంటిలో
ఇంటీరియర్ డెకరేషన్లో మీరు పెట్టుకునే అన్నిటితో పాటు మరిచిపోకుండా ఒక శంకర భగవత్పాదుల్ని, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతిని, ఒక రామకృష్ణ పరమహంసని, ఒక వివేకానందుణ్ణి, ఇటువంటి వారిని మర్చిపోకండి. ఒక్క 6 ఫోటోలు మీరు ఇంట్లో పెట్టండి, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు. మీరేం చెయ్యక్కర్లేదు. ఒకనాడు మీ అబ్బాయి అడుగుతాడు, ఒకనాడు మీ మనవడు అడుగుతాడు, ఒకనాడు మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు అడుగుతుంది, ఎవరండి వాళ్ళు, రోజు అయ్యగారు స్నానం చేసి అక్కడ నమస్కారం పెడతారు ఎవరండి అంటుంది. అంటే ఆనాడు మీ భార్య, మీ పిల్లలు, వారా కంచి పీఠాధిపతులే చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహాపురుషులు అని ఒక్క రెండు మాటలు చెప్పారనుకోండి, ఈ జాతికి కంచి పీఠానికి వెళ్ళడం అలవాటు అవుతుంది, కలకత్తా వెళ్ళడం అలవాటు అవుతుంది, రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళడం అలవాటు అవుతుంది. ఇది అలవాటైన నాడు అది భారతదేశానికి ఐశ్వర్యం, అది మన దేశపు సంస్కృతి. మన దేశపు సంస్కృతి బాహ్యమునందు ఐశ్వర్యము కాదు. అందుకని ఐశ్వర్యముతో పాటుగా ఆ సంస్కృతికి పట్టుకొమ్మగా ఈనాడు నేను చేసినటువంటి ఈ ఉపన్యాసం చేత 2 ఇళ్లల్లో పరమాచార్యుల వారి ఫోటో కనపడితే అంతకన్నా నా జీవితానికి ధన్యత వేరొకటి లేదు అని తెలియచేసుకుంటూ, ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో వీడు శక్తివంతుడో కాడో వీడేం చెప్పగలడని కూడా చూడకుండా బ్రహ్మశ్రీ తిమ్మాజీరావు గారు లాంటి పెద్దలు కూర్చుని అయ్యో చెప్పబోయ్ అని వీడిని భుజం తట్టి ప్రోత్సహించకపోతే అయ్యో పాపం వీడు పిరికితనంతో చెప్పుకోకుండా భయపడిపోయి వెళ్ళిపోతాడేమోనని భుజం తట్టి 4 మాటలు చెప్పించి నన్ను కృతార్థుణ్ణి చేశారు.